బలశాలి మహాయోగి అయినటువంటి ఆ కార్తికేయుడు శివుడి కోత వచ్చాడు. శివుడు వద్దకు ఆ కుమారుణ్ణి చూసి ఒకే సమయంలో శివుడు, పార్వతి, గంగ, అగ్ని ఇలా భావించారు. ఈ బాలుడు ముందుగా ఎవరొద్దుకు వస్తాడో, తప్పకుండా నా దగ్గరికే వస్తాడని అందరూ అనుకున్నారు. అప్పుడు కుమారస్వామి ఆ నలుగురి మనస్సులోని అభిప్రాయాన్ని గ్రహించాడు. వెంటనే యోగశక్తితో కుమారస్వామి ఒకేసారి 4 శరీరాలను సృష్టించుకున్నాడు. తతో భవచ్చతు మూర్తి క్షణేన భగవాన్ ప్రభు తశశాకో విశాఖశ్చ నైగమేయచ్చ పృష్ఠతః. దాంతో పూజ్యుడైన కుమారుడు క్షణములో చతుర్మూర్తి అయ్యాడు. శాఖుడు, విశాఖుడు, నైగమేయుడు అని మిగిలిన 3 రూపాలకు పేర్లు. తనను 4వ మూర్తిగా కార్తికేయుడిగా విభజించుకున్నాడు. స్కందుడు రుద్రుడికి వెళ్ళాడు. విశాఖుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళాడు. శాఖుడు వాయుమూర్తి అయి అగ్నిదేవుడి వద్దకు వెళ్ళాడు. అగ్ని తేజస్సు గల కుమారుడు నైగమేయ స్వరూపంతో గంగ వద్దకు వెళ్ళాడు. 4 ఒకే రూపం. అందరి శరీరాలు కాంతితో వెలుగుతున్నాయి. అలా 4 మూర్తులు ఏకకాలంలో 4 దేవతల వద్దకు వెళ్ళారు. అది అద్భుతం అనిపించింది. అందరికీ ఒళ్ళు జలధరించేటువంటి అద్భుత దృశ్యాన్ని చూసి దేవదానవ రాక్షసులు హాహాకారాలు చేశారు. తర్వాత రుద్రుడు పార్వతి, అగ్ని, గంగ అందరూ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి కుమారుడి సంతోషం కలిగించాలనుకున్నారు. బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు, ఓ దేవ, మాకు సంతోషం కలిగించడం కోసం ఈ బాలుడికి తగిన ఆధిపత్యాన్ని ఇవ్వు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ బాలుడికి ఏ పదవిని ఇవ్వాలబ్బా అని మనసులో కొద్దిసేపు ఆలోచించాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంతకుముందే దేవతలకు, గంధర్వులకు, రాక్షసులకు ఆయా పదవులను ఇచ్చేశాడు. భూతాలకు, యక్షులకు, పక్షులకు, పాములకు ఆయా మహాత్ములకు కూడా తగిన పదవులు కూడా ఇచ్చేశాడు. కుమారుడు సర్వసమర్థుడని బ్రహ్మదేవుడు ఒక్క ముహూర్తకాలం ఆలోచించాడు. సేనాపత్యం దదౌ తస్మై సర్వభూతేషు భారత. తర్వాత ఆయన దేవతల మేలును కోరుకుంటూ కుమారుడికి సర్వభూత సేనాధిపత్యాన్ని ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు సకల దేవతలకు రాజుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి వారందరినీ కుమారుడికి అధీనులను చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు కుమారుడికి అభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే కుమారుడితో కలిసి అందరూ హిమగిరి నుండి ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నదీ తీరానికి వచ్చారు. అక్కడ సరస్వతీ నది సమంతక పంచకంలో ప్రవహిస్తుంది. ఆ సరస్వతీ నది త్రిలోక విస్తృతమైంది, పుణ్యప్రదమైంది. ఆ నదీ తీరంలో దేవ గంధర్వులందరూ అక్కడికి చేరారు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, దేవతలందరూ సర్వసేనాధిపతిగా కుమారుడికి అభిషేకం చేయాలనుకున్నారు. అభిషేక సామగ్రిని అంతా సమకూర్చుకున్నారు. తర్వాత దేవగురువైన బృహస్పతి యథావిధిగా అగ్నిని పూజించి జ్వలింపజేశాడు, హోమం ప్రారంభించాడు. తర్వాత కుమారస్వామి దివ్యరత్నాలు మణులతో నిర్మించబడిన దివ్య సింహాసనం పైన కూర్చున్నాడు. ఆ సింహాసనాన్ని హిమవంతుడిచ్చాడు. దేవతాగణాలు సమస్త మంగళ ద్రవ్యాలను, అభిషేక ద్రవ్యాలను మంత్రసహితంగా తీసుకున్నారు. అప్పుడు కార్తికేయుడి చుట్టూ ఇంద్ర విష్ణువులు, సూర్యచంద్రులు, ధాత, విధాత, అగ్ని, వాయువు, పూష, భగుడు, ఆర్యముడు, అంశుడు చుట్టూ నిలబడ్డారు.
వివస్వంతుడు మిత్రావరుణులతో కలిసి రుద్రుడు, ఏకాదశ రుద్రులు, అష్టావసువులు, ద్వాదశాదిత్యులు, అశ్వినీలు కూడా నిలబడ్డారు. విశ్వేదేవులు, మరుత్తులు, సాధ్యులు, పితరులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, నాగులు, లెక్కలేనంతమంది దేవఋషులు, బ్రహ్మఋషులు, వైఖానసులు కూడా నిలబడ్డారు. వాలికిల్యులు, వాయుభక్షకులైన మునులు, సూర్యకిరణాలను పానం చేసే మునులు, భృగు అంగిరోవంశీయులైనటువంటి మునులు, యతలు, సర్పాలు, విద్యాధరులు, సిద్ధయోగులు కుమారుడు చుట్టూ నిలబడ్డారు. పితామహుడు పులస్యుడు, పులహుడు, అంగిరుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, భృగువు, క్రతువు, హరుడు, ప్రచేతుడు, మనువు నిలబడ్డారు. దక్షుడు ఋతువులు, గ్రహాలు, నక్షత్రాలు, రూపాన్ని దాల్చిన నదులు, సనాతన వేదాలు, సముద్రాలు, మడుగులు, వివిధ తీర్థాలు, పృథివీ, ఆకాశం, దిక్కులు, చెట్లు, దేవమాత అయినటువంటి అదితి నిలబడ్డారు. హ్రీ శ్రీ స్వాహ సరస్వతి ఉమా శచి శినీవాలి దేవత అనుమతి కుహువు రాక దేవత బుద్ధి దేవతల భార్యలు హిమవంతుడు వింధ్యుడు అనేక శిఖరాలు గల మేరు అనుచరులతో సహా ఐరావతం అందరూ అక్కడికి వచ్చారు. కలలు కాష్టలు మాసాలు పక్షాలు ఋతువులు పగలు రేగి ఉచ్చరైశ్రవము వాసుకి వరుణుడు గరుడు వృక్షాలు ఔషధులు ధర్ముడు కాలుడు యముడు మృత్యువు యముడి అనుచరులు అందరూ కలిసి అక్కడికి వచ్చారు. దేవతలు ఎంతోమంది ఉండటం వల్ల వారి గురించి చెప్పడం లేదు, కానీ ఆయా ప్రదేశాల నుండి వారందరూ కుమారుణ్ణి అభిషేకించడానికై వచ్చారు. ఆ దేవతలందరూ అభిషేక భాండాలను సమస్త మంగళ ద్రవ్యాలను చేతిలో పట్టుకున్నారు. తర్వాత అందరూ పరమానందంతో బంగారు కలశాలతో ఏడు సరస్వతుల దివ్య జలాలతో కుమారుణ్ణి దేవసేనాధిపతిగా అభిషేకించారు. పూర్వంలో జలాధిపతి అయినటువంటి వరుణుని అభిషేకించినట్లుగా పితామహుడైన బ్రహ్మదేవుడు, కశ్యపుడు మరియు ప్రసిద్ధి చెందిన ఇతర మహర్షులు కార్తికేయుణ్ణి అభిషేకించారు. ఇంత అభిషేకం జరిగింది అంటే ఈ కార్తికేయ మహిమ అత్యద్భుతమైంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి కార్తికేయుడికి నలుగురు అనుచరులను ఇచ్చాడు. వారు మహాబలశాలులు, వాయువేగులు, స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు, శక్తి గలవారు, శక్తిని ధరించుంటారు. వారు సిద్ధులు. వారే నందిసేనుడు, లోహితాక్షుడు, ఘంటాకర్ణుడు. ఈ ముగ్గురిలో ఘంటాకర్ణుడంటే కుమారుడికి ఎంతో ఇష్టం. నాలుగో వాడి పేరు కుముదమాలి, అతడు పేరుతోనే ప్రసిద్ధుడు. తర్వాత పరమశివుడు కుమారుడికి ఒక సన్నిహిత అనుచరుని కూడా ఇచ్చాడు. అతన్ని వందల కొద్దీ మాయలు తెలుసు ఆయనకు, బలపరాక్రమాలు కలవాడు, దైత్యులను సంహరించగల శక్తిమంతుడు. అతడే దేవాసుర సంగ్రామంలో భీమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ 40 లక్షల మంది దైత్యులను కేవలం తన బాహుబలాలతో వధించాడు, బాహులతోనే. తర్వాత దేవతలు దేవశత్రు వినాశకమైన విష్ణురూపిణి అయినటువంటి సేనను కుమారుడికి ఇచ్చారు. ఆ సేన నైరుత్రులతో నిండి ఉంది, జయించటానికి వీలు కానిది. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మునులు, ఇంద్రుడు, ఇతర దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మునులు, పితరులు కుమారుణ్ణి చూసి జయ జయ ధ్వనికారాలు చేశారు అందరూ కూడా. తర్వాత యముడు
కుమారుడికి మహాశక్తి మహాతేజస్సు కలిగి మృత్యువుతో సమానమైన శక్తి గల ఉన్మాథుడు ప్రమాథుడు అనేటువంటి ఇద్దరు అనుచరులను కూడా ఇచ్చాడు. సూర్యుడు ఎంతో సంతోషించి తన అనుచరులైన సుబ్రాజుడిని భాస్వరుణ్ణి కుమారుడికి ఇచ్చాడు. చంద్రుడు తన అనుచరులైన మణిని సుమణిని కూడా ఇచ్చాడు. అగ్నిదేవుడు జ్వాలాజిహ్వుడిని జ్యోతిని కుమారుడికి ఇచ్చాడు. అంశుడు అనే దేవత పరిఘుడు వటుడు భీముడు దహతి దహనుడు అనే ఐదుగురు అనుచరులను కూడా కార్తికేయుడికి ఇచ్చారు. వారిలో చివరి ఇద్దరు ప్రచండులు బలశాలులు గొప్ప గొప్ప సన్మానాలను కూడా అందుకున్నారు. ఇంద్రుడు వజ్రధారి అయినటువంటి హృత్కోశుణ్ణి దండధారి అయినటువంటి పంచకుడిని కుమారుడికి అనుచరులుగా ఇచ్చారు. వారు అనేక యుద్ధాలలో ఇంద్రుడి శత్రువులను వధించారు. తర్వాత మహావిష్ణువు చక్రుణ్ణి విక్రముణ్ణి శంకరముణ్ణి అనే ముగ్గురిని కూడా స్కందుడికి అనుచరులుగా ఇచ్చాడు. వైద్యులైన ఆశ్వినులు వర్ధనుడిని నందడుని స్కందుడికి వాళ్ళు కూడా ఇచ్చారు. దాతకుందుణ్ణి కుసుముడిని కుముదుడిని డంబరుడిని ఆడంబరుడిని స్కందుడికి ఇచ్చారు. త్వష్ట చక్రుడిని అనుచక్రుణ్ణి అనే ఇద్దరిని కుమారుడికి అనుచరులుగా ఇచ్చాడు. మిత్రుడనే దేవత సువ్రతుణ్ణి సత్యసంధుణ్ణి కుమారుడికిచ్చాడు. వారు మహాత్మ్యులు, వరాలను ప్రసాదిస్తారు. మూడు లోకాలను ప్రసిద్ధి చెందినవారు. తర్వాత విధాత సువ్రతుణ్ణి శుభకర్ముణ్ణి కార్తికేయుడికి ఇచ్చాడు. పూష మహామాయావులైనటువంటి పాణితకుణ్ణి కాళికుణ్ణి కార్తికేయుణ్ణి అనుచరులుగా ఇచ్చాడు. కార్తికేయుడికి ఇంతమంది అనుచరులు. వాయువు మహాభక్తులు మహాబలులైనటువంటి బలుడిని అతి బలుడిని కార్తికేయుడికి కూడా ఇచ్చారు. వరుణుడు మహాబలులైన యముడిని అతి యముడిని కార్తికేయుడికి వాళ్ళు ఇచ్చారు. వారిద్దరి ముఖాలు తిమింగల్లాగా ఉంటాయి. హిమవంతుడు సువర్చసుడిని అతివర్చసుడిని కార్తికేయుడికి ఇచ్చాడు. మేరువు కాంచనుడిని మేఘమాలను కుమారుడికి అనుచరులుగా ఇచ్చారు. ఆ మేరువే స్థిరుడు అతిస్థిరుడు అనేటువంటి మరో ఇద్దరిని కార్తికేయుడికి ఇచ్చాడు. విందుడు పెద్ద పెద్ద బండరాళ్లను ఆయుధాలు చేసి పోరాడగల ఉచ్చృంగుణ్ణి అతిశృంగుణ్ణి అనుచరులుగా ఇచ్చాడు. సముద్రుడు గదను పట్టుకున్నటువంటి సంగ్రహుణ్ణి నిగ్రహుణ్ణి కూడా ఇచ్చారు. వారిద్దరు కుమారుడు యొక్క గొప్ప అనుచరులు. పార్వతీదేవి, ఉన్మాదుడు, శంఖుకర్ణుడు, పుష్పదంతుడు అనేటువంటి ముగ్గురిని కార్తికేయుడికి ఇచ్చింది. వాసుకి జయుడు మహాజయుడు అనే సర్పాలను కూడా ఇచ్చాడు. అలాగే సాధ్యులు రుద్రులు వసువులు పితరుడు సాగరాలు నదులు పర్వతాలు శూలాలను పట్టిశాలను ధరించి వివిధ ఆయుధాలతో నానా వేషాలతో ఉన్నటువంటి సైన్యాధ్యక్షులను కార్తికేయుడికి ఇచ్చారు. స్కందుడికి ఇంకా ఇతర సైనికులు కూడా ఉన్నారు. వారు వివిధ ఆయుధాలను పట్టుకున్నారు. చిత్రాభరణులను అలంకరించుకొని ఉన్నారు. ఇక వారి పేర్లను చెబుతాను విను. వీరి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు. పురాణాల్లో ఒకే చోట ఉండవు, కొన్ని కొన్ని చోట్లే ఉంటాయి. అలాంటి వ్యాస భగవానుడు మన మీద కరుణతో ఈ దేవతల పేర్లను ఒకే చోట వినిపిస్తున్నాడు. ఈ నామాలను వినటం వల్ల పుణ్యం లభిస్తుంది. శంఖుకర్ణుడు, నికుంభుడు, పద్ముడు, కుముదుడు, అనంతుడు, ద్వాదశభుజుడు, కృష్ణుడు, ఉపకృష్ణుడు, ఘ్రాణశ్రవుడు, కపిస్కందుడు అనేవారు ఉన్నారు. కాంచనాక్షుడు, జలంధముడు, అక్షుడు, సంతర్జునుడు, కునదీకుడు, తమోంతకృత్,
ఏకాక్షుడు, ద్వాదశాక్షుడు, ఏకజటుడు, ప్రభువు, సహస్రబాహువు ఉన్నారు. వికటుడు, వ్యాఘ్రాక్షుడు, క్షితికంపనుడు, పుణ్యనాభుడు, సునాభుడు, సుచక్రుడు, ప్రియదర్శనుడు, పరిశ్రుతుడు, ప్రియమాల్యానులేపనుడు ఉన్నారు. అజోదరుడు, గజశిరుడు, స్కందాక్షుడు, శతలోచనుడు, జ్వాలాజిహుడు, కరాలాక్షుడు, శితికేశుడు, జటి, హరి, పరిశ్రుతుడు, కోకనదుడు, కృష్ణకేశుడు ఉన్నారు. జటాధరుడు, చతుర్దంష్టుడు, అష్టజిహ్వుడు, మేఘనాథుడు, పృతుశ్రవుడు, విద్యుతాక్షుడు, ధనుర్వక్త్రుడు, జాఠారుడు, మారుతాశరుడు, ఉదారాక్షుడు, రతాక్షుడు ఉన్నారు. వజ్రనాభుడు, వసుప్రభుడు, సముద్రవేగుడు, శైలకంపి, ఉర్హుడు, మేఘుడు, ప్రవాహుడు, నందుడు, ఉపనందుడు, ధూమ్రుడు, శ్వేతుడు, కళింగుడు, సిద్ధార్థుడు ఉన్నారు. వరదుడు, ప్రియకుడు, నందుడు, గోనందుడు, ఆనందుడు, ప్రమోదుడు, స్వస్తికుడు, ధ్రువకుడు, క్షేమవాహుడు, సువాహుడు, సిద్ధపాత్రుడు, గోవ్రజుడు ఉన్నారు. కనకాపీఠుడు, మహాపారిషదేశ్వరుడు, గాయనుడు, హసనుడు, బాణుడు, ఖడ్గుడు, వైతాళి, గతితాళి, కథకుడు, వాతికుడు, హంసజుడు, పంకదిగ్ధాంగుడు ఉన్నారు. సముద్రోన్మాదనుడు, రణత్కోటుడు, ప్రహాసుడు, శ్వేతసిద్ధుడు, నందనుడు, కాలకంఠుడు, ప్రభాసుడు, కుంభాండకోదరుడు, కాలరక్షుడు, సితుడు, భూతమథనుడు ఉన్నారు. యజ్ఞవాహుడు, సువాహుడు, దేవయాజి, సోమపుడు, మజ్జానుడు, మహాతేజుడు, క్రతుడు, క్రాతుడు, తుహురుడు, తుహారుడు, చిత్రదేవుడు, మధురుడు ఉన్నారు. సహస్రాదుడు, కిరీటి, మహాబలుడు, వత్సలుడు, మధువర్ణుడు, కలశోధరుడు, ధర్మదుడు, మన్మథకరుడు, సూచీవక్త్రుడు, శ్వేతవక్త్రుడు ఉన్నారు. సువక్త్రుడు, చారువక్త్రుడు, పాండురుడు, దండబాహువు, సుబాహువు, రజుడు, కోకిలకుడు, అశలుడు, కనకాంక్షుడు, బాలస్వామి, సంచారకుడు, కోనకదుడు ఉన్నారు. గద్రుప్రతుడు, జంభుకుడు, లోహజవక్త్రుడు, జవనుడు, కుంభవక్త్రుడు, కుంభకుడు, స్వర్ణగ్రీవుడు, కృష్ణౌజుడు, హంసవక్త్రుడు, శిక్షకుడు, చాణవక్త్రుడు, జాంబకుడు, శాఖవక్త్రుడు, కుంజలుడు ఉన్నారు. ఓ జనమేజయ, ఈ పార్షాదులందరూ మహాయోగులు. వీళ్ళంతా మహాత్ములు. వీరు బ్రహ్మదేవుడిచ్చిన మహాపారిషదులు. ఇతరులు యువకులు, బాలురు, వృద్ధులు. వేల కొద్దిగా కుమారస్వామిని సేవించటానికే నిలబడ్డారు. ఓ జనమేజయ, వారిలో వివిధ ముఖాల వారు ఉన్నారు. ఇక ఆ ముఖాల గురించి చెప్తాను. వీరు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.